స్వాగతం. నిజామాబాద్ బై ఎలక్షన్ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత. ఈ కేసులో ఏవంగా ఉన్న కవిత మరో వ్యక్తి అయిన ఏత్రిగా ఝాన్సీ తను చనిపోయిందని కోర్టుకు తెలిపిన పోలీసులు హాజరు కాని A2 A4 కి నోటీసులు జారీ చేసిన నాంపల్లి కోర్టు. తదుపరి విచారణను March 19 వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. అన్నా హైదరాబాద్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్ యూనిట్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు. ఏదైతే నిన్న అదేవిధంగా మొన్న కొల్లూరులో సంధ్యారాణి అనేటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, అదేవిధంగా నిన్న జూనియర్ కళాశాలలో సంజీవ్ కూడా జరిగింది. వాస్తవం కాడికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి శ్రీ చైతన్య నారాయణ గాయత్రి కార్పొరేట్ కళాశాల యొక్క యాజమాన్యాలు ఇలా విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాట మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క ర్యాంకుల పేరిట, అదేవిధంగా ఫీజుల దోపిడీ చేస్తూ ఇవాళ అనేక మంది విద్యార్థులను ఇలా చావులకు కారణమవుతున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు TSU విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఇవాళ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. సారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. TSU విద్యాసంఘం మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ గుర్తింపు లేని కళాశాలలను వెంబడే మూసివేయాలి. అదేవిధంగా యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా కాలేజీలు నడుపుతున్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఎందుకు సూచిస్తున్నట్లు వివరిస్తున్నారో మాకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దానికి బాధ్యత వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీల మీద ఖచ్చితంగా నిషేధించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం TSU విద్యార్థి సంఘం తరఫున పెద్ద ఎత్తున అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కావచ్చు తక్షణమే స్పందించి ఏదైతే కొల్లూరులో ఉన్నటువంటి నారాయణ కళాశాల కావచ్చు, అదేవిధంగా నార్సింగ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాల కావచ్చు వీటికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా క్యాంపస్లు రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వీటిని చర్య తీసుకొని ఏదైతే విద్యార్థుల చావులకు కారణమైనటువంటి శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.